ఆయన కూడా ఒకప్పుడు ఈ లోకంలో ఎట్లా ఉన్నదో మీకు తెలుసు. ఆయన నిజ దేవుణ్ణి తెలుసుకుంది, నీతిమంతుడైన దేవుణ్ణి తెలుసుకుంది, పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకున్నది. నేను చనిపోయినా పరలోకంలో నన్ను నా దేవుడు చేరుస్తాడని నమ్మింది. కాబట్టి నమ్మిన ఆమెను బట్టి ఆమెను చూడటానికి వచ్చిన మీరు కూడా ఆ యేసు ప్రభుని నమ్మితే మీరు కూడా ఒక దినాన పరలోకంలో ఉంటారు. కాబట్టి మానవునికి దేవుడు రెండు మార్గాలు సిద్ధపరిచాడు, ఒకటి పరలోకం, ఒకటి నరలోకం. కాబట్టి ప్రభుని నమ్మితే పరలోకం చేరుతాం. ఒకవేళ నమ్మకపోతే, నాకు వద్దులే అనుకుంటే అది దేవుడు నీకే విడిచిపెడుతున్నాడు. ఆమె చనిపోయి కూడా మన మధ్యలో మాట్లాడింది. ఆమె మంచి సహవాసం కలిగి ఉన్నది, చక్కటి దేవుణ్ణి కలిగి ఉన్నది. తన ప్రాణం పోయేంత వరకు ప్రభువులోనే కొనసాగింది. ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనము సమాధికి మనం తీసుకుని వెళ్తాం. ప్రేమలైన మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ నాస్త్రాలు నిన్నటి దినమునైనా మీ మహిమలోనికి మీరు చేర్చుకున్నారు. తన ప్రాణము విడిచి మీతో కూడా సదాకాలం ఉండటానికి నిత్యత్వంలోనికి వచ్చింది. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ప్రస్తుతానికి శరీరము ప్రభా కేవలం ఒక కట్టె మాత్రమే మా మధ్యలో ఉన్నది. ప్రభా శరీరం చనిపోయింది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళింది అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నేను ఇంకా ఎవరు ఆమె వల్లే విశ్వాసం ఉంచలేదు. శారా ఏ రీతిగా ప్రభుని నమ్మి హెబ్రోనులో సహవాసం కలిగి ఉన్నదో అలాగే తన వృద్ధాప్యమందు 127 సంవత్సరాలు బ్రతికి ఈ లోకమున తన కాలము చాలించింది. మీ దాసురాలు కూడా 90 సంవత్సరాలు లోకంలో జీవించింది, నీ కొరకు సాక్షిగా బ్రతికింది. తనకిచ్చిన సంతానం 3 కుమారులు కోడళ్ళు పిల్లలను బట్టి స్తోత్ర. 2 కుమారులను ముందుగానే మీరు చేర్చుకున్నారు. మధుసూదన్ రావు గారిని బట్టి, అక్కను బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు కోడలు పిల్లలను బట్టి నీ స్తోత్ర. మీ దాసుని కూడా దర్శించండి. సత్యమును ఎరిగి సత్య మార్గంలో నడవటానికి మీ దాసుడు కూడా మంచి సహాయం దాయించాడు. కుమార్తె సలోమే కొరకు ప్రార్థిస్తున్న వారికి ఇచ్చిన బిడలు వారిని కూడా దీవించండి. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, అనేకులు ఇరుగు పొరుగు వారు రాగలిగినారు. మరో ఆమె చనిపోయి కూడా మాతో మాట్లాడుతూ వచ్చింది, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను మీరు చూడాలంటే నేను నమ్మిన మార్గంలో, నేను నడిచిన మార్గంలో మీరు కూడా నడవండి అని ఒక చక్కటి ఉపదేశాన్ని మాకు అందించింది. అలాగనే మీ దాసురాలు ఇచ్చిన సందేశాన్ని బట్టి మేము కూడా దీనులమై అలాగనే సాగటాన్ని సాగడం. బరేలు కార్యక్రమంగా వెళ్తున్నాం. పాటలు పాడుకుంటూ నేను స్తుతించుకుంటూ సమాధి చేయడానికి కావాల్సిన మీ సహాయం మాకు దయచేయమని, ముందు వెనక తోడుగా ఉండమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి, మూత వేయండి. మూత పెడితే ఎవరైనా చూడాలనుకుంటే ఆఖరిగా చూడండి. సమాధికి మేము తీసుకు వెళ్తున్నాము. చక్క పెట్టేసి పెట్టేసేయండి. ఆమెను మీరు మళ్ళా కలుసుకోవాలంటే ఆమె వెళ్ళే ప్రభుని కూడా నమ్మండి మీరు కూడా, అప్పుడు మీరు ఆమెను కలుసుకుంటారు. ఒకేనా అయ్యా, మైక్ ముందు పెట్టండి, మనం పాటలు పాడుకుంటా వెళ్దాం. పాటలు పాడుకుంటా వెళ్దాం. మైక్ పని చేస్తుండగా ఎందుకు మళ్ళీ తీసుకు కదా అక్కడ పాటలు రెండు బాక్స్ దేశము పరదేశమే మేళ యాత్ర కొడమా పరలోకము నా దేశమే
పలుగు పారా తీసేయండి.